2019 ఐపీఎల్ చాలా రసవత్తరంగా మారింది. 23 మార్చి నుంచి ప్రారంభమైన ఐపీఎల్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో ఆటని మంచి ఊపు మీద స్టార్ట్ చేశారు. అయితే చాలా ఘోరంగా రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోవటం అలాగే చెన్నై సూపర్ కింగ్స్ చాలా అలవోకగా గెలిచిపోవడంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల్లో పండగ రేగెట్టింది. ఎందుకంటే ధోని అభిమానులు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విషయంలో గౌతమ్ గంభీర్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్ గురించి ఈ రకంగా స్పందించారు. చాలా హాట్ విమర్శలు కూడా చేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉన్న ధోని అలాగే సురేష్ రైనా ఇద్దరూ కూడా కెప్టెన్గా ఉండటానికి చాలా అర్హులని, వాళ్ళు ఎలాంటి మ్యాచ్నైనా చాలా రసవత్తరంగా మారుస్తారని చెప్పారు. ఇక అదే సమయంలో కోహ్లీ కంటే కూడా వీళ్ళు చాలా బెటర్ అంటూ కోహ్లీ మీద హాట్ విమర్శలు చేశారు. అయితే దీనికి చాలా ఘాటుగా స్పందించాడు విరాట్ కోహ్లీ. ఏమని అంటే, ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్కి మేము అడుగుపెట్టింది ప్రతి ఒక్కరూ కూడా గెలవాలని. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ బరిలోకి నేను దిగానో అప్పుడే నేను గట్టిగా నిశ్చయించుకున్నాను టీం చేత, అలాగే నేను కూడా చాలా గట్టిగా ఆట ఆడి ప్రత్యర్థులకి మంచి పోటీని ఇవ్వాలని, అలాగే గెలుపు మా సొంతం అవ్వాలని. ఇక నేనే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అదే ఆశతో అదే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. కానీ చాలామంది నా మీద విమర్శలు బాగా తీవ్ర స్థాయిగా గొప్పిస్తున్నారు. నేను వాళ్ళకి ఏమీ లొంగను. అయితే ఇంట్లో కూర్చుని టీవీ ముందు మ్యాచ్ చూసే వాళ్ళకి నేను సమాధానం చెప్పను. నేను ఏదన్నా ఉంటే ఆటలో తేల్చుకుంటాను. విజయం అపజయం అనేవి రెండు నా దృష్టిలో సమానమే, కానీ విజయం సాధించే వరకు నేను వదిలిపెట్టను. ఇంట్లో కూర్చుని విశ్లేషణ చేసే అలవాటు నాకు లేదు, అలాగ చేయటం కూడా చాలా ఈజీ అని నేను బయట వింటుంటున్నాను అంటూ ఇండైరెక్ట్గా గౌతమ్కి పంచ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. మరి ఇప్పుడు ఈ మాటల యుద్ధం ఎంతవరకు దారితీస్తుంది అనేది ఐపీఎల్ చివరి వరకు వెయిట్ చేస్తే మనకి తెలుస్తుంది.